కుటుంబాలను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కారోబార్ చెప్పాల పవన్, మత్స్య కార్మికుడు గోస్పుల కుమార్ కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కుల అందజేత. వర్షం పడితే చెరువులు వాగులను తలపిస్తున్న పెద్దపల్లి పట్టణ రోడ్డు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటున్న వాహనదారులు పట్టణ ప్రజలు. భారీ వర్షాలకు ఎల్లమ్మ గుండమ్మ చెరువు నిండి చందపల్లిలో ఇళ్లలోకి ప్రవహించిన వరద నీరు పరిశీలించిన పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి మున్సిపల్ 33వ వార్డులో శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు సిబ్బంది. భారీ వర్షాలు కురుస్తున్నందున పట్టణ ప్రజలు శిథిలావస్థలో ఉన్న తమ ఇళ్లను స్వచ్ఛందంగా తీసివేయాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. వెల్గటూరు మండలంలో పర్యటించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. పెద్దపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో లర్నింగ్ ఇంప్లిమెంట్ ప్రోగ్రామ్, విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యాల పెంపుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.